చెన్నూరులో బాలికపై దొంగతనం మోపి ఆటవిక పద్ధతుల్లో హింసించిన దారుణ ఘటనపై అమ్మా న్యూస్లో ప్రసారమైన కథనాలకు ప్రజా సంఘాలు స్పందించాయి. బాలిక పట్ల కఠినంగా వ్యవహరించడాన్ని ఖండిస్తూ ఆధిపత్య దురహంకారులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అమ్మా న్యూస్ కథనాలపై రియాక్ట్ అయిన పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు జనగామ జిల్లా పాలకుర్తిలో నిరసన వ్యక్తం చేశారు. ఘటన జరిగి 20 రోజులు గడిచినప్పటికీ నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. చెన్నూరులో మధుకర్ కుటుంబం నివాసం ఉంటుంది. వారి ఇంట్లో ఇద్దరు అమ్మాయిలు పనిచేయడానికి పెట్టుకున్నారు. ఆ అమ్మాయిలు రోజూ వచ్చి ఇంటి పని చేయించుకునేవారు. అయితే 15 రోజుల క్రితం యజమాని మధుకర్ ఇంట్లో 35,000 రూపాయల వరకు డబ్బులు మాయమయ్యాయి. ఆ ఇద్దరు అమ్మాయిలు అడగ్గా డబ్బులు తీయదని వారు సమాధానమిచ్చారు. డబ్బులు దొరక్కపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన యజమాని మధుకర్ బాలికపై పైశాచికంగా వ్యవహరించాడు. పంచాయతీ కార్యాలయం వద్ద చెట్టుకు కట్టేసి కళ్ళల్లో కారం పెట్టి దొంగతనం చేశారంటూ వేధించారు. వారు ఎంత ప్రాధేయపడ్డా కనీసం కనికరించలేదు. బాలికపై కారం చల్లి చితకబాదారు. చెట్టుకు కట్టేసి హింసిస్తూ ఉన్న గ్రామస్తులు చూసి చూడనట్లు వ్యవహరించారు. ఇక ఈ ఘటనపై పోలీసులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. బాలికను హింసించిన ఈ దారుణ ఘటనపై అమ్మా న్యూస్ వార్త ప్రసారం చేసింది. అమ్మా న్యూస్ కథనాల ద్వారా ఘటన గురించి తెలుసుకున్న ప్రజా సంఘాల నేతలు, పలు రాజకీయ పార్టీల నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పాలకుర్తిలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. మరోవైపు దీనిపై ఎస్ఐ శ్రీకాంత్ను వివరణ కోరగా సమాచారం మాత్రం తెలిసిందని సమాధానమివ్వడంతో షాకింగ్కు గురిచేసింది. కేసు నమోదు చేసుకున్నామని, దొంగతనం జరిగిందా లేదా అనేది ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. అయితే మరికొందరు మైనర్ బాలికపై ఏంటి ఈ అరాచకమని కూడా మండిపడుతున్నారు. పోలీసులు ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మైనర్ బాలికపై ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం సిగ్గుచేటని ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కళ్ళల కారం మా ఇంటి కాడ మళ్ళీ మా ఇంటి చెట్టు పెట్టేసి కళ్ళల కారం పెట్టిల్లు కొట్టిల్లు. ఆయుష్ పేరు చెప్పగానే ఆయన వచ్చి ఈ పిల్లని తీసుకొని, నువ్వు తీసినావంట డబ్బులు ఇవ్వని చెప్పి ఈ పిల్లని హింసించినాడు, కొట్టినాడు. ఆయన ఈ పిల్ల ఆయుష్ అనే అమ్మాయి చెప్పలేదు. చెప్పకపోయేసరికి చెట్టు కట్టేసి కంట్లో కారం పెట్టిల్లు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినారు. పోలీసులు యాక్షన్ తీసుకోలేదు, మీరు ఊర్లోనే సెటిల్ చేసుకోమని చెప్పినారంట. చేనేత కుటుంబం చెందిన మహిళ మైనరు 12 ఏళ్ల బాలికపై మరి గత నెల 27 తారీఖున మరి అమ్మాయిపై దొంగతనము నేరం పెట్టి మరి అమ్మాయిని అనేక చిత్ర హింసలు పెట్టి మరి 27 తారీఖు నాడు ఈ సంఘటన జరిగితే ఇప్పటి వరకు కూడా మరి స్పందించక ఈ పోలీస్ స్టేషన్ వాళ్ళ చుట్టూ వాళ్ళు తిరిగినా కూడా మరి పోలీసు వాళ్ళు ఏం చర్యలు తీసుకున్నారో తెలియదు. చెన్నూరులో జరిగినటువంటి అమానుషమైన ఘటనను బహుజన సమాజ్ పార్టీ తరఫున ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. వాస్తవానికి చెన్నూరులో జరిగిన ఘటన ఏదైతే ఉందో అది చట్ట ప్రకారం చర్య తీసుకోవాలి, కానీ చట్టానికి వ్యతిరేకంగా ఏ చర్య తీసుకున్నా కూడా మేము దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం. అలా జరిగిన సంఘటన ఏదైతే ఉందో